వారము వివరము వినియోగం మనకి మన క్యాలెండర్ లెక్కలో జనరల్గా వరల్డ్ వైడ్ వాడుతున్న క్యాలెండర్ లెక్కలో రాత్రి పన్నెండు గంటల నుంచి మరుసటి రోజుగా మనం తీసుకోవడం అనేది అలవాటు ఉంది అది మనకు కూడా పంచాంగాలు ఇచ్చా కూడా సూర్య సిద్ధాంతంలో ప్రథమాధ్యాయంలోనే చెప్పుకుంటూ వస్తాడు శ్రావణ అనేవి లక్క వేసుకునే విధానం వేరే చెప్పుకుంటూ వచ్చినా మనకి అర్ధరాత్రి వారం పుడుతుందిరా అబ్బాయి అని చెప్తుంటూ వస్తాడు అందుకోసమే పూర్వం పంచాంగాల్లో ముహూర్తం చేసేటప్పుడు రహితం అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ అర్ధరాత్రాత్ పరం వారం అనేటువంటి అంశాన్ని తీసుకుని పంచక రహితం చేసేవాడు ఎవరు మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారే అని మీరు అనుకోకల్లా పాత పంచాంగాలు తీసి చూస్తే అందులో ముహూర్తం చూస్తే ముహూర్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి పంచగ్రహితం రహితం చేయడం వచ్చిన వాళ్ళకి ఎదురుకుండా ఎవిడెన్స్ కనబడుతోంది ఇంకా నేను చెప్పింది తప్ప ఒప్ప మీరు అడగక్కర్ల సూర్య సిద్ధాంతం పుస్తకాలు వాళ్ళ భగవద్ అనుగ్రహం ఎక్కువే వచ్చేసినాయి మార్కెట్లోకి చాలామంది వాటిని తెలుగులో వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు ఆ సూర్య సిద్ధాంతం పుస్తకాలు తీసి చూసినా మీకు ప్రథమాధ్యాయమే ఎక్కువగా ఉండాలి నలభై టు యాభై మధ్యలో ఆ శ్లోకాల సంఖ్య అక్కడే ఉంది నలభై ఆరు నలభై ఏడు శ్లోకంలోనూ లంకాయామ అర్ధరాత్రికి అని చెప్పేసి అర్ధరాత్రి నుంచి మనం వారం లెక్కేసుకోవాలి అన్నట్టుగా అయితే ఇక్కడ అశోచాదులు నిర్ణయం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మంగళవారం రాత్రి ఒంటి గంటకి ఎవరో పుట్టారనో ఎవరో పోయారనో అయితే రజస్లాచో అశోచానికి నిర్ణయం చేయాల్సినో వచ్చినప్పుడు రాత్రి ప్రమాణాన్ని మూడు భాగాలు చేస్తారు రాత్రి ప్రమాణాన్ని మూడు భాగాలు చేసి అందులో రెండు భాగాలు ముందు రోజు కింద లెక్క మూడో భాగం మరుసటి రోజు కిందగా లెక్క వేసి ఇక్కడ వారాన్ని గణిస్తూ ఉంటారు అది కూడా అయింది తర్వాత మనకి మన వైష్ణవ సంప్రదాయంలో ఉషక్కాలం అనే పేరుతో ఆ పంచ ఘడియలు అంటే రెండు గంటల వ్యవధి సూర్యోదయానికి ముందు రెండు గడియల ముందు అక్కడి నుంచి వాళ్ళకి నిత్యకర్మానుష్ఠానంలో మరుసటి రోజు చెప్పుకోవడం అనేది అలవాటు సహజంగా అందరూ కూడా చేయాల్సిన పనిదే అయితే మిగతా వాళ్ళ యొక్క అనుష్ఠానం అనుష్ఠించే విధానం అన్నీ కూడా అట్లా ఉండట్ల ఇక్కడ ఆ సాంప్రదాయంలో వాళ్ళు ఖచ్చితంగా అదే తీరును పాటిస్తారు అందుకోసమే ఏకాదశులు నిర్ణయం చేసేటప్పుడు ఉషాకాలానికి కనుక మనకి దశమే విద్ద కనుక ఉంటే ఆ రోజున ఏకాదశి ఉపవాసం చేయరు వాళ్ళు ఎందుకంటే మనకి పంచాంగం సూర్యోదయంతో ఉంటుంది మనం ఏ విధమైన పర్ణగలు నిర్ణయించినా చేసినా అక్కడే చేస్తాం నిత్యకర్మ అనుష్టానానికి ఉషాకాలం నుంచి వాడుకోవాలి మరి ఈ నేపథ్యంలో సంధ్యావనం చేసేటప్పుడు మరి ఒక గంట పన్నెండు నిమిషాల ముందు అక్కడ సంధ్యావనం మొదలెడతారు మొదలెడితే సూర్యోదయానికి ఉన్న తిరిగి చెప్పడం అనేది అలవాటు ఉంది సూర్యోదయానికి చెప్పాల్సిన వారం చెప్పుకోవాల్సిన అలవాటు ఉంది ఇది యాక్ యాక్టివేషన్ మొత్తం అంతా కూడా నిత్యకర్మా అనుష్టానానికి సూర్యోదయానికి ముందు చేస్తున్నాం కానీ సూర్యోదయానికి ఉన్నదే ల చెప్పడం అలవాటు మరి అది స్మార్త సాంప్రదాయంలో గంట పన్నెండు నిమిషాలు ఇక్కడ గంట రెండు గంటల ముందు నుంచి కూడా ఆ సూర్యోదయానికి ఉన్నటువంటి వారాన్ని చెప్పడం అనేది పాంచరాత్ర ఆగమనంలో వాళ్ళు అనుష్టిస్తుంటారు అందుకోసం ఏకాదశి నిర్ణయాన్ని మనం స్పష్టంగా చూస్తే కనుక స్మార్త ఏకాదశి వైష్ణవ ఏకాదశి అని స్పెసిఫిక్గా రాసినప్పుడు ఎందుకు రాశారు అంటే ఆ ఐదు ఘడియలు అంటే రెండు గంటల వ్యవధిని మరుసటి రోజు కింద నిత్యకర్మానుష్ఠానాల్లో పంచ తీసుకువెళ్ళాలి ఇక్కడ ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతారు అక్కడికి అరుణోదయ వ్యాప్తిగా తీసుకోమని చెప్పేసేసి అరుణోదయ వ్యాప్తి అంటే మనకి సంస్కృత పరిభాషలో నాలుగు ఘడియల కింద వచ్చారు వాచస్పత్యం అనేటువంటి గ్రంథాన్ని తీసి చూస్తే అందులో మనకు కనబడుతుంది నాలుగు ఘడియలు అక్కడి నుంచి మరుసటి వారం చెప్పుకోవడంగా ఒక అలవాటు కనబడుతుంది కొన్ని ప్రాంతాల్లో అంటే గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు రకాల పాఠాలు కూడా మనకు నడుస్తున్నాయి పంచాంగం యొక్క వాడకం అంతా కూడా సూర్యోదయంతో ప్రారంభమవుతుంది పంచాంగం యొక్క వాడకం అంతా కూడా అంటే ఈ పంచాంగంలో వచ్చే గణితం తిథి కానీ నక్షత్రం కానీ యోగం కానీ అన్నీ కూడా సూర్యోదయంతో ప్రారంభం చేసే వెళ్తూ ఉంటాయి కానీ ఈ పంచాంగాన్ని వాడుకునే విధానంలో మాత్రం మార్పులు వస్తున్నాయి ముహూర్తాల విషయంలో అర్ధరాత్రం వారం తీసుకోమని చెప్తాడు అశోచాదుల్లోనేమో రాత్రి భాగాన్ని మూడు భాగాలు చేసి రెండు భాగాలు ముందు వారం కింద మరుసటి రోజుకి మూడో భాగం కింద తీసుకోమంటాడు నిత్యకర్మానుష్ఠానంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఐదు ఘడియాల ముందు నుంచి కూడా మరుసటి రోజు సూర్యోదయానికి ఉన్నటువంటి నక్షత్రం అదే మరుసటి రోజు సూర్యోదయానికి ఉన్నటువంటి వారాన్ని చెప్పడం అలవాటు చేశారు మరి ఇక్కడ మనకి స్మార్త సాంప్రదాయంలోనూ గంట పన్నెండు నిమిషాలను ఒక పాఠం గంట ముప్పై ఆరు నిమిషాలను ఒక పాఠం ఈ నేపథ్యంలో మరుసటి రోజు వారని చెప్పడం పెట్టారు ఇంత పంచాంగంలో కాలిక్యులేషన్ మాత్రం సూర్యోదయం దగ్గర నుంచే ఉంటుంది ఆరో తారీఖు ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం అనుకోండి మరి ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచే మరుసటి వారాన్ని అని చెప్పడం అనేది మనకు అలవాటు ఈ విధంగా ఒక వారాన్ని వాడుకున్న విషయంలోనే అనేక రకాలైనటువంటి విధానాలు చెప్పుకుంటూ వచ్చారు వాటి అన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాటిని అన్నింటిని కూడా అనుష్టిస్తూ ముందుకు వెళ్తే మనకి శాస్త్రం మీద సరైనటువంటి గౌరవ మర్యాద పెరుగుతాయి వివరాలు తెలుసుకోవడం కోసం చెప్పేసి సాంప్రదాయబద్ధమైనటువంటి విషయంలో గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఎవరో పడితే వాళ్ళు కాస్త పుస్తకాలు దొరికినాయని చెప్పి చదువు చెప్పి పాఠం వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్తే సబ్జెక్ట్ రాకపోగా అనుమానాలు పెరుగుతూ ఉంటాయి అందువలన సాంప్రదాయం ఏమిటి ఇది ఇట్లా రాసింది ఇది కరెక్టేనా అని చెప్పి దానికి సంబంధించిన వ్యక్తులనే అడగాలి అడిగి తెలుసుకోవాలి అందరికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏమండి నేను సూర్యోదయం ముందే సన్యాహం చేస్తాను కదా మరి ముందు రోజు వారం చెప్పాలా మరుసటి రోజు వారం చెప్పాలా అంటూ ఉంటారు సూర్యోదయానికి ముందు సన్యామం చేస్తున్నా సూర్యోదయం దగ్గర నుంచి పంచాంగంలో ఏదైతే వారు ఉందో ఆ వారమే చెప్పాలి అంటే అక్కడికి వారం మారిపోతున్నట్టుగా లెక్క అర్థమైందా వారం మారిపోతున్నట్టుగా మరి అక్కడ మనకి సూర్యోదయ పూర్వం ఐదు ఘడియల ముందు ఏదైతే తిథి ఉంటుందో ఆ తిథి చెప్పేయాలి ఏది పాంచరాత్రి రాగో వాళ్ళు అదే చెప్తారు అందుకోసమే వాళ్ళకి ఏకాదశిలో మనకి వాళ్ళకి తేడా వచ్చే కారణం ఐదు గడియల దగ్గర కరెక్ట్గా దానికి ఆ వేదం చూసి దాని ప్రకారం చూస్తుంటారు మరి ఇక్కడ మనం ఒకవేళ సూర్యోదయం ఆరు గంటలకి తిథి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా దశమి ఉంది అక్కడి నుంచి ఏకాదశి ప్రారంభమైంది మనం సంధ్యావందనం కరెక్ట్గా శాస్త్రీయంగా నాలుగు గంటల నలభై నిమిషాలు ప్రారంభించినా ఏకాదశి కిందే చెప్పుకుంటూ వస్తూ ఉంటాం ఇటువంటివన్నీ కూడా సాంప్రదాయంలో కొన్ని తేడాలు ఉన్నాయి అన్నింటినీ కూడా తెలుసుకుని కనుక అనుష్టిస్తూ ముందుకు వెళితే చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా కన్ఫ్యూజన్ లేనటువంటి శాస్త్రాన్ని మనం అనుష్టిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి స్వస్తి